హాయ్ అండి అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అండి సో ఉగాది ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత సో ఉగాది పండుగ రోజు సో వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నామండి సో కొత్తగా కట్టారు అది కూడా ఎక్కడ అనుకుంటున్నారు అదేనండి మన వైజాగ్ ఋషికొండ బీచ్ ఉంది కదండి సో అక్కడ కట్టారండి వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగుంది అని అంటున్నారు చాలామంది సో మాకు కూడా వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము మేము వెంకటేశ్వర స్వామి భక్తులమండి సో అందుకునే పండగ రోజు మంచిదని వెళ్తున్నాం అన్నమాట సో మీకు కూడా చూపిస్తానండి ఎవరైనా వైజాగ్లో ఉన్నట్లయితే తప్పకుండా ఈ గుడికి రండి చాలా బాగుంటుంది సో ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు వెళ్లారండి చాలా బాగుంది రోషిని ఎల్లు అని చెప్పేసి అన్నారు సో అలాగే ఫస్ట్ టైం వెళ్తున్నామండి ఆ గుడికి సో చూద్దామండి ఎలా ఉంటుందో ఏంటో ఒకవేళ ఫొటోస్ తీయొచ్చు అంటే నేను తీస్తాను లేదు ఫొటోస్ ఏం తీయకూడదండి అంటే ఇంకా తీయడానికి అవ్వదండి సో మేమైతే వచ్చేసామండి గుడికి కింద అయితే పెద్ద పార్కింగ్ ఉంది పార్కింగ్కి అటువంటి లోట్ లేదు సో బైక్స్ కానివ్వండి కార్స్ కానివ్వండి ఎటువంటి మోటార్ సైకిల్ అయినా మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ డబ్బులు ఏమి కట్టక్కర్లేదు ఫ్రీ అండి సో చాలా పెద్ద స్థలం ఉంది అలాగే పైన కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు పండగ కాబట్టి జనాలు ఎక్కువగా వస్తున్నారు కాబట్టి సో పైన అయితే ఎలా లేదు వెహికల్స్ ప్రస్తుతం ఖాళీ నడిగిన వెళ్ళిపోవచ్చు ఆడతా పాడితే వెళ్ళిపోవచ్చు అండి పెద్ద కష్టం మేము అనిపించదు పండగ రోజు కాబట్టి అసలు పైన కూడా వెహికల్స్ పెట్టడానికి కూడా ఖాళీ లేదని చెప్పేశారు అందుకని మేము కింద పెట్టుకున్నామండి అయితే కార్లు ఇవ్వట్లేదు ఏంటంటే మార్నింగ్ వచ్చిన కార్ అయితే ఎలా ఉంది వామ్మ ఇక్కడ నేను మాట్లాడలేకపోతున్నాను ఎందుకంటే ఆవేశం వచ్చేస్తుంది ఎందుకంటే సో చుట్టూరు ఉందండి కొండ వచ్చేసరికి సో మనకి అంటే మాట్లాడుతూ అలా అన్నీ చూస్తూ ఏమనిపించదు సో బీచ్ కనిపిస్తుంది అండి ఒక రేంజ్ లో కనిపిస్తుంది బీచ్ మాత్రం చాలా బాగుంది గుడి అయితే తప్పకుండా మీరు వైజాగ్లో ఉన్నట్లయితే తప్పకుండా గుడికి రండి అలాగే మనకి ఫొటోస్ కూడా చాలా బాగా దిగచ్చు అలాగే లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి ఫోటో దిగడానికి కూడా చక్కటి ప్లేస్ లొకేషన్స్ కూడా చాలా బాగున్నాయి పైన వచ్చేసరికి సో ఏంటంటే నేను ఇప్పుడే కనుక్కున్నానండి అంటే గుడి లోపడైతే ఫొటోస్ తీయడానికి ఎలా లేదు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎలా లేదు సో దర్శనం అయిపోయిన తర్వాత మన ఇష్టం అండి ఎన్ని ఫోటోలైనా దిగచ్చు ఎన్ని వీడియోస్ అయినా తీసుకోవచ్చు సో ఇంకా మొత్తానికైతే మేము వచ్చేసామండి గుడి పైకి వచ్చేసాము ఏంటంటే పెద్ద క్యూ ఉంది ఎందుకంటే పండగ కదా ఉగాది కదా సో చాలా మంది దర్శనం చేసుకోవడానికి వస్తారు కాబట్టి అస్సలు ఖాళీ లేదండి చాలా రష్గా ఉంది సో అయినా కూడా మేము దర్శనం ఎలాగోలా చేసుకోవాలి ఈరోజు పండగ కాబట్టి మంచిది కాబట్టి ఎలాగోలాగా మేము రెండు గంటల సేపు లైన్లోనే ఉండి దర్శనం అయితే చేసుకున్నాము దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి సో ఇప్పుడు పండగ కాబట్టి కొంచెం రష్గా ఉంది ఆ తర్వాత మనకి అంత రష్గా అయితే ఏముండదండి వెహికల్తో సహా మనకి కొండపైకి వెళ్ళిపోవచ్చు సో పండగ కాబట్టి కొంచెం రష్గా ఉంది సో సో మనకి పెద్ద తిరుపతి ఉంది కదండి సో వాళ్ళు టీటీడీ వాళ్ళు ఇక్కడ మనకి వైజాగ్లోని కొండ మీద వెంకటేశ్వర స్వామి గుడి పెద్దది కట్టారండి చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది నాకే కాదు మీ అందరికీ నచ్చుతుందండి సో ఇంకా మేము దర్శనాలకి అంటే ఇంకా కొంచెం చిన్న చిన్న గుళ్ళు పక్కన ఉన్నాయి అవి కూడా మేము దర్శించుకుంటాం అన్నమాట సో లోపలికి వీడియో అయితే తీయకూడదని ముందే చెప్పేశారండి అసలు ఎలా చేయరు అది మనం చూపించకూ అదే వీడియో తీయకూడదు కదా సో మామూలుగా బయటకు బయట మొత్తం కూడా వీడియో తీసుకోవచ్చు కానీ సో గోపురం దగ్గర మాత్రం వీడియో తీయడానికి లేదు వెంకటేశ్వర స్వామికి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా చిన్న చిన్న గుళ్ళు అక్కడక్కడ ఉంటాయి అవి కూడా మనము దండం పెట్టేసుకొని సో కింద దిగిపోవచ్చు ప్రసాదాలు కూడా పంచుతున్నారండి పైన కూడా మనకి పార్కింగ్ కూడా ఉంది మీరేం ఇబ్బంది పడక్కర్లేదు ఏంటంటే ఇప్పుడు బాగా ఎక్కువగా జనాలు ఉన్నారు కాబట్టి పైన ఖాళీ లేదని మేము కింద పెట్టేసి మేము నడుచుకుంటా అన్నమాట సో పంటకు కాబట్టి తర్వాత మిగతా రోజుల్లో ఖాళీగానే ఉంటుంది మనం డైరెక్ట్గా వెహికల్ మీదే కొండ మీద వెళ్ళిపోవచ్చు వెహికల్స్ పెట్టేసుకుని అక్కడే దర్శనం చేసుకొని ఈజీగా ఇంటికి వచ్చేయచ్చు మాట సో లొకేషన్ అయితే సూపర్గా ఉంటుందండి కొండ మీద లొకేషన్ ఉందండి మామూలుగా లేదు ఎంతమంది సెల్ఫీలు దిగుతున్నారో ఫ్యామిలీ ఫొటోస్ సూపర్గా వచ్చినాయండి చాలా బాగుంది సో టిటిడి వాళ్ళకి మనం చాలా థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే అతి పెద్ద వైజాగ్ నగరంలో సో మనకి ఎంతో ఇష్టమైన దేవుడు వెంకటేశ్వర స్వామి సో ఆ దేవుడు గుడి మన వైజాగ్లోనే ఉందంటే చాలా సంతోషం కదా సో నాకైతే వెంకటేశ్వర స్వామి అంటే చాలా నేను బాగా శనివారం బాగా చేస్తాను పూజ అనేది సో సో మా దర్శనం అయిపోయిన తర్వాత మీకు కొండ చుట్టూ కూడా చూపిస్తానండి చూస్తూ ఉండండి సో అలాగే మనం కింద దిగిపోయేటప్పుడు కూడా చాలా బాగుంటుంది లొకేషన్ గాలి మాత్రం సూపర్గా వేస్తుందండి ఎందుకంటే బీచ్ ఉంది కదా మనకి బీచ్ ఉంది చక్కగా పైన కాబట్టి కొండ గాలి అయితే బాగా వేస్తుంది అసలు చాలా బాగుంటుంది మీరు ఒకసారి వైజాగ్లో ఉన్నట్లయితే తప్పకుండా ఈ గుడికి రండి ఓకేనా ఫ్రెండ్స్ సో మీకు మొత్తం చుట్టూ కూడా చూపిస్తాను అలాగే కింద దిగేటప్పుడు కూడా నేను చూపిస్తానండి సో చూస్తూ ఉండండి నేనైతే మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను చివర మా ఫొటోస్ పెడతాను అవి కూడా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం ఓకేనా లొకేషన్ చూడండి అద్ద్రిపోతుంది